మాస్టీవీ న్యూస్కి స్వాగతం. మెదక్ జిల్లా టేక్మల్ మండల కేంద్రంలో ఆషాఢ మాసం బోనాలు శ్రీశ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో కమిటీ సభ్యులు బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆషాఢం కోసం చివరి ఆదివారం పురస్కరించుకొని టేక్మల్ గ్రామంలోని శ్రీశ్రీ మహంకాళి మాతకు గ్రామ దేవతలను బోనాల ఊరేగింపు నిర్వహించారు. మహిళలు మట్టికుండలో గ్రామ మహంకాళి అమ్మవారికి నైవేద్యం తీసుకుని డబ్బు చప్పులు, డోలు సన్నాయిలు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాల మధ్య బోనాల ఊరేగింపు అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు మట్టికుండలో అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సుప్రజా భాస్కర్ మాట్లాడుతూ ఆషాఢ బోనాలు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరం భారీ వర్షాలు కురిసి గ్రామంలో ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా పంటలు బాగా పండాలని, ప్రజలు సుఖ సంతోషం తో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్టు టేక్మల్ గ్రామ సర్పంచ్ సుప్రజా భాస్కర్ తెలిపారు. శ్రీశ్రీ మహంకాళి మాత ఆలయం కమిటీ సభ్యులు, గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టేక్మల్ సర్పంచ్ సుప్రజా భాస్కర్, ఎంపీటీసీ నిమ్మవాణి రమేష్, మల్లిక వార్డు మెంబర్లు మమత, సత్యనారాయణ, వీరుడి సత్యం, శ్రీశ్రీ మహంకాళి మాత ఆలయం కమిటీ సభ్యులు కేసిరెడ్డి, దుర్గారెడ్డి, రవీందర్, శ్రీధర్ రెడ్డి, నాయకోటి భాస్కర్, రామకృష్ణ, సిద్ధయ్య, కల్పన, కమలమ్మ, ధనుంజయ్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నడూ లేని విధంగా మా టేక్మల్లో అంగరంగ వైభవంగా బోనాలు మరియు పోతురాజు విన్యాసాలు చేయడం జరిగింది. ప్రవీధులకుండా బోనాలతో పాటు పోతురాజు విన్యాసాలు అందరినీ ఆనందపరిచాయి. అమ్మవారు ఇలాగే మాపై దయతలిచి ఇంకా ఘనంగా మేము బోనాల పండుగ నెక్స్ట్ ఇయర్ చేసుకోవాలని, అమ్మవారి దయ ఎప్పుడూ మాపై ఉండాలని, పాడి పంటలు మరియు మమ్మల్ని కూడా ఆరోగ్యంగా ఉంచి గ్రామాన్ని సుఖ సంతోషాలతో ఉంచాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి విచ్చేసిన మా గ్రామ ప్రజలు
ప్రజాప్రతినిధులకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందులో మహిళలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈసారి ముందుగానే వర్షాలు బాగా పడి చెట్లకి మంచిగా నీళ్ళు వచ్చినాయి, అనుభవం వస్తుంది. ఇంకా చాలా సంతోషంగా ఉంది. ప్రతిసారి కంటే కూడా వాటర్ బాగా వచ్చినాయి అనే తృప్తి రైతులకు బాగా ఉంది. ఈసారి కూడా మంచి పంటలు వండాలని, అమ్మవారి ఆశీస్సులు మాకు అందరికీ బాగా దొరకాలని కోరుకుంటున్నాం.